శల్యపర్వం కర్ణుని అనంతరము శల్యుడు కౌరవ సమూహమునకు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు అప్పటికీ సగానికి పైగా కౌరవ సేన కొరిగింది శల్యుడు తగుదు నమ్మాయని అర్జునుని ఎదుర్కొనబోయాడు కానీ ఇంతలో ధర్మరాజు కనబడ్డాడు ధర్మరాజుని చంపడమే దుర్యోధనుని ముఖ్య కోరిక కనుక ధర్మరాజు పైకి వచ్చాడు ధర్మరాజు కూడా శల్యునితో ఘోరంగా యుద్ధం చేసి తన శక్తిని అంతనూ ప్రోగు చేసుకొని ఒక దివ్యాస్త్రంతో శల్యుని సంహరించాడు వైపు నకుల సహదేవులు కూడా విజృంభించి మహాభారత యుద్ధానికి మూలకారకుడైన శకుని సహదేవుడు ఎదుర్కొనగా వాని దాటికి తట్టుకోలేక శకుని కుతంత్ర యుద్ధానికి తలపడ్డాడు అది గమనించిన సహదేవుడు అతి పరాక్రమంతో అతని చేతిలోని ధనస్సును రెండు ముక్కలు చేశాడు వాని చేతికి ఒక ఖడ్గాన్ని అందిస్తూ పౌరుష ఉన్న మగవాడివైతే పోరాడమని ఆవేశంతో శకుని శిరస్సును ఖండించాడు మిగిలిన యోధులను మరికొంతమంది కౌరవ సేనను నకులుడు వధించాడు కౌరవుల పదకొండు అక్షౌహిణీల సౌన్యం అంతరించిపోయింది అందులో మిగిలిన వారు నలుగురు మాత్రమే దుర్యోధనుడు కృపాచార్యుడు కృతవర్మలు దుర్యోధనుడు భయపడ్డాడు మొదటిసారిగా తన ప్రాణం మీద తనకు తీపి ఏర్పడింది జలస్తంభన విద్య వచ్చు కనుక యుద్ధ భూమి నుండి పారిపోయి సమీపంలో గల మడుగులో దాక్కున్నాడు పాండవులకు ఈ వార్త తెలిసి శ్రీకృష్ణుని వెంటబెట్టుకొని మడుగు వద్దకు చేరారు పాండవులు దుర్యోధని దూషించారు దుర్భాషలాడారు దెప్పి పొడిచారు అభిమానవంతుడైన దుర్యోధనుడు ఆ పలుకులు భరింపజాలక మడుగు నుంచి బయటకు వచ్చాడు నీ ఇష్టం వచ్చిన వారితో నీవు యుద్ధం చేసి గెలిచి నీ రాజ్యాన్ని నీవు ఏలుకోవచ్చని అన్నారు నాతో స సరితూగలవాడు భీముడే కనుక అతనితో యుద్ధం చేస్తానన్నాడు దుర్యోధనుడు సరే అన్నారు అందరూ దుర్యోధనుడు భీముడు గదాయుద్ధం చేస్తున్నారని తెలిసి బలరాముడు తన శిష్యుల క్రీడ చూడాలనే కుతూహలంతో అక్కడకు వచ్చాడు భీమ దుర్యోధనుల యుద్ధం భీకరంగా జరుగుతుంది ఒకరి గురించి మరొకరు భీకరంగా యుద్ధం చేస్తున్నారు భీమునకు తను చేసిన ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి రెస్సిపోయాడు విశేషణ జ్ఞానం అన్నీ మరచి తన గదతో దుర్యోధనుని పైకి దూకి తన గదాదండంతో దుర్యోధని తొడలు విరగ్గొట్టాడు నేలకొరిగిన దుర్యోధనుని ఓరి దుర్యోధన పాంచాల రాజపుత్రిని ఏకవస్త్రను నిండి కొలువుకు ఈడిపించి పరావిభవించిన దానికి ఫలితం అనుభవించు ఈ ప్రాయశ్చిత్తం చాలా ఇంకా కావాలా అని కోపాగ్ని అణుచుకోలేక తన ఎడమకాలితో శిరస్సుపై తన్నాడు పడిపోయిన దుర్యోధనుని అలాగే వదిలివేసి శ్రీకృష్ణునితో సహా తమ శిబిరాలకు చేరుకున్నారు దుర్యోధనుడు దీనాతి దీనంగా విలపించాడు ఇదంతా చెట్టుచాటు నుంచి చూస్తున్న కృపాచార్యుడు అశ్వత్థామ కృతవర్వలు నిశ్చేష్టులయ్యారు కృష్ణాదులు నిష్మ నిష్కర్మించిన తరువాత తొడలు విరిగి నేలకొరిగి విలపిస్తున్న దుర్యోధను వద్దకు చేరారు భీమునిపై అశ్వత్థామకు అమితమైన ఆగ్రహం కలిగింది గదాయుద్ధంలో నాభి క్రింది భాగంలో కొట్టుట నేరమని ఆవేశంతో మనం ఎలాగూ నాశనమైపోయాము పాండవులను మాత్రం ఎందుకు బ్రతకనివ్వాలి వారిని కూడా సమూలంగా సర్వనాశనం చేస్తానన్నాడు ఏం లాభం భీష్ముడు విదురుడు ఆదిగాగల పెద్దలందరి మాటలను పెడచెవిని పెట్టి నన్ను నా వారిని నా ప్రజలను అందరినీ సర్వనాశనం చేశాను దీనికి ఫలితం అనుభవిస్తున్నాను ఇంకా పగ ప్రతీకారం ఎందుకు దీనంగా అన్నాడు దుర్యోధనుడు అయినా వినలేదు అంతం చేస్తానన్నాడు అశ్వత్థామ కృపాచార్య కృతవర్మలతో సహా పాండవ శిబిరానికి రహస్యముగా బయలుదేరారు సౌత్ కృతిక పర్వం అశ్వత్థామ పాండవ శిబిరములను సమీపించి మరల ఆలోచించి బల పరాక్రమములు గల పాండవులను ఈ విధముగా ఎదుర్కొని విజయం సాధించుట అసంభవం అని భావించి రాత్రి వరకు ఒక చెట్టు చాటున దాగి ఉన్నాడు అదే సమయమున శ్రీకృష్ణుడు విజయం లభించిన పాండవులను తన వెంట నదీ తీరమునకు తీసుకొని పోయాడు అది చూసి అశ్వత్థామ పాండవ శిబిరంలోనికి ప్రవేశించి అదే మంచి సమయముగా భావించి అచట నిద్రించుచున్న శిఖండిని చంపి ఉప పాండవుల ఐదుగల ఐదుగురి శిరస్సులను ఖండించి క్రిందకు లాగి తండ్రిని చంపినాడనే క్రోధముతో ముందు చేయినరికి తరువాత శిరస్సును ఖండించాడు అశ్వత్థామ అచటి నుంచి కొన ఊపిరితోనున్న దుర్యోధను వద్దకు వచ్చి జరిగినదంతయు చెప్పాడు నేను పాండవులను చంపి వచ్చాను అనగానే దుర్యోధనుడు సంతోషంతో పా ప్రాణాలు వదిలాడు ఇంతలో తిరిగి వచ్చిన పాండవులు అశ్వత్థామ వలన జరిగిన ఘోరాన్ని తెలుసుకున్నారు కుమారులకై ఏడ్చుతున్న ద్రౌపదిని ధర్మరాజు ఓదార్చుచుండగా భీమార్జులు శ్రీకృష్ణునితో కలిసి అశ్వత్థామను పట్టి తెచ్చుటకు వెళ్లారు ఆ ముగ్గురిని చూసి అశ్వత్థామ వేపడ్డాడు వెంటనే అశ్వత్థామ తన ప్రాణరక్షణకు పాండవ వంశ నాశనమునకు ఉపయోగపడినట్లుగా బ్రహ్మశిరము అనే అస్త్రమును తీసి ప్రయోగించాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఇద్దరి అస్త్రాలకు మహాప్రళయం సంభవించనుండగా అంతలో నారదుడు వ్యాసుడు వచ్చి వారిద్దరిని శాంతింపజేశారు ఇద్దరిలో అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు కానీ అశ్వత్థామ ఉపసంహరించలేకపోయాడు అర్జునుడు మరో దివ్యశక్తిగల అస్త్రమును ప్రయోగించి అశ్వత్థామను బంధించి ద్రౌపది ధర్మరాజుల ముందు నిలబెట్టాడు అంతటా వారిద్దరూ అశ్వత్థామను నిందించారు అశ్వత్థామ బ్రాహ్మణుడైనందున అతనిని వధించరాదని శ్రీకృష్ణుని మాటలను గౌరవించి అశ్వత్థామను క్షమించి విడిచిపెట్టారు శ్రీపర్వం కురుక్షేత్ర యుద్ధము ముగిసింది ఇరువైపులా ప్రాణ నష్టము చాలా జరిగింది అటు పాండవులు ఐదుగురు సాత్యకి శ్రీకృష్ణుడు యుయత్సుడు ఇటు కృపాచార్యుడు కృతవర్మ అశ్వత్థామ మొదలగు వారు మిగిలారు ఈ విషయము తెలిసిన ధృతరాష్ట్రుడు మొదలు నరికిన చెట్టుల కుప్పకూలి కన్నీరు మున్నీరుగా శోకిస్తున్నాడు అయినను సంజయుడు ఓదారుస్తున్నాడు ఆ సమయముననే వ్యాస మునింద్రులు కూడా వచ్చి వేదవాక్యాలు చెప్పి ధృతరాష్ట్రునికి మనశ్శాంతి కలిగించారు తరువాత జరగవలసిన కర్తవ్యం ఉపదేశించి వెళ్ళారు ధృతరాష్ట్రుడు విధురునితో గాంధారిని కుంతీదేవిని మిగిలిన రాణివాస జనాన్ని తీసుకొని కురుక్షేత్రానికి ప్రయాణం సాగించి అగ్నికార్యం పూర్తి చేయించాలి అన్నాడు అంతఃపుర స్త్రీల ఆక్రందనలన్నీ మిన్నుముట్టాయి విదురుడు అంతటి మహామనీషి కూడా తడబడుతూ వారందరినీ ఓదారుస్తూ వాహనాలలో ఎక్కించి కురుక్షేత్రానికి తరలి వెళ్ళారు పదునెనిమిది రోజుల కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా అనుకున్న వారిని అందరినీ పోగొట్టుకున్న హస్తినాపుర పౌరుల్లో శోకదేవత రాజ్య మేలుతుంది పెడబొబ్బలతో ఏడుపులతో అర్ధనాదాలు మిన్నుముట్టాయి కురుక్షేత్ర స్థలానికి ధృతరాష్ట్ర గాంధారీలు వచ్చే విషయం తెలుసుకొని కృతవర్మ అశ్వత్థామలు ఎదురు వెళ్ళి దుఃఖిస్తూ దుర్యోధనుని వీర మరణ వార్త తెలియజేశారు కురువంశాచార్యుడు కృపాచార్యుడు కూడా వారిని ఓదార్చారు నీ నీరు నూరుగురు కుమారులు వీరోచితంగా పోరాడి వీరమరణం పొంది దివ్యలోకాలు చేరి భోగాలు అనుభవిస్తుంటారు పాండవులు విజయం పొంది సంతోషిస్తున్నారనుకున్నావా ఉప పాండవులతో పాటు దృష్టద్యుమ్యుడు కూడా నెలకొరిగాడు వారికి ఏమీ మిగులలేదు అని మరికొన్ని విషయాలు వివరిస్తూ ఆయనను శాంతపరిచాడు ధర్మరాజు ధృతరాష్ట్రుడు గాంధారితో సహా కురుక్షేత్రానికి వస్తున్నారన్న వార్త విని కృష్ణ మనమందరము వెళ్ళి మహారాజును దర్శించాలి పరామర్శించాలి అన్నాడు తక్షణమే అందరూ ధృతరాష్ట్ర దంపతులకు దంపతుల వద్దకు వచ్చారు అంతఃపుర స్త్రీ సమూహం మొత్తం శోకిస్తూ ధర్మరాజును పరిపరి విధాలా నిందించారు ఆయనను అదేమి పట్టించుకోకుండా తల వంచి పెదనాన్న పాదాలకు నమస్కరించాడు ధృతరాష్ట్రుడి గుండెల్లో అగ్నిశిఖరాలు రేగిన పైకి వాత్సల్యంతో చేరదీసి కౌగిలించుకున్నాడు భీమసేనుడు ఏడి నాయన వాడిని కూడా కౌగిలించుకొని ఆనందాన్ని పంచుకుంటాను అన్నాడు ఆ మాటలు గమనించిన శ్రీకృష్ణుడు తన మాయచే ఇనువుతో చేసిన భీమాకృతి గల బొమ్మను ఆయన ముందుంచాడు అతడే భీముడని తలచి ధృతరాష్ట్రుడు తీవ్ర క్రోధంతో విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకొనగా అది పిండిగా మారి పొడిపొడిగా రాలిపడిపోయింది రాలి పడిపోయింది భీముడు చనిపోయాడని తలచి ఆయన గుండెలో సంతోషం పొంగుతున్న దుఃఖంతో నాయన భీమసేన ఏమిటి ఇంత దారుణం జరిగింది అని దుఃఖించడం మొదలుపెట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ మామ ఎందుకు దుఃఖిస్తావు నీ బాహుబంధములతో నలిగినది భీమసేనుడు కాదు బొమ్మ నీ మనసు నాకు తెలుసు నీ భుజశక్తి నాకు తెలుసు అందుకే నేను ఈ ఆలోచన చేశాను మామ నీవు పాండవులనందరినీ సంహరించినా నీ కొడుకులలో ఒకరైనా తిరిగి వస్తారా చెప్పు ఎందుకు ఆవేశం ఆగ్రహం వేద వేదాలు చదివావు శాస్త్ర చర్చలు సర్వ పురాణాల సారం తెలిసిన వాటివి అన్ని ధర్మ పరిజ్ఞానాలు తెలుసు అన్నాడు నే నీకు నేను భీష్మ ద్రోణ విదుర సంజయ అందరం ఎన్నో విధాలుగా చెప్పాము మాయాజూదంలో గెలిచిన నీకు మా మాటలు రుచించలేదు ద్రౌపదిని సభామందిరానికి ఈడ్చుకొని వచ్చి వివస్త్రను చేయ తలపెట్టినను అది తప్పుగా అనిపించలేదు నీకు కానీ ఇన్ని తప్పులు చేసిన మీ కుమారులను చంపినందుకు భీముణ్ణి చంపాలని తలిచావు ఇప్పటికైనా నీ కుమారులు సాగించిన దురాగతాలు తెలుసుకొని వారి పీడ తొలగినందుకు శాంతించు అన్నాడు ధృతరాష్ట్రుడు శాంతంతో ఈనాటి నుండి పాండవులతో ప్రేమగా ఉంటాను అన్నాడు గాంధారి దుఃఖంతో ఆవేశంతో కృష్ణ చూస్తున్నావా ఇదంతా అంతఃపురం విడిచిరాని ఎండను కూడా ఎరుగని నా కోడళ్ళు అందరూ కన్నీరు మున్నీరిగా ఏడుస్తున్నారు ఈ నారీమణుల శోకం శాపమై నీకు శాపంగా మారుతుంది ఈ వినాశనానికి కారణం నీవే నీవు కూడా దిక్కులేని మరణం పొందుతావు నీ జాతి మొత్తం ఈ విధంగానే పరస్పర కలహాలతో ఒకరికొకరు చంపుకొని నాశనం అవుతారు అంటూ శపించింది ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు మందహాసంతో అత్త ఏనాడో దుర్వాస మహర్షి మాకిచ్చిన శాపం అదే కదా నీలాంటి వీరమాతకు అంత కోపం పనికిరాదు శాంతించు తల్లి నీ కుమారుడు చేసిన దుర్మార్గాలు ఎవరికి తెలియవు వాడు ఎవరి మాటలు కూడా లెక్క చేయలేదు అది తెలిసి కూడా నీవు అంత మాట అనుట న్యాయమా రాజామాతవు కుమారులు వీరమరణం పొందారని గర్వపడాలి అని శాంతంగా చెప్పాడు అప్పుడు గాంధారి కొంత శాంతించింది తరువాత ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం ధర్మరాజు తన పురోహితుడు దౌమ్యనుచి అపరకర్మలు చేయించ తలపెట్టి భరతవంశీయులకు తప్ప మిగిలిన వారందరకు అగ్ని కార్యం మీరు నిర్వహించండి అని దహన సంస్కారాలు పూర్తి చేయించి తిరోధకాలు ఇచ్చాడు కర్మకాండ ముగిసిన తరువాత దక్షిణ తాంబూలాలు అన్నదానాలతో అందరినీ తృప్తిపరిచారు శాంతి పర్వము పాండవ కౌరవాది ప్రముఖుల శ్రాద్ధ క్రియలు పూర్తయ్యాయి ధర్మరాజు దుఃఖముతో జీవితాన్ని గడుపుతున్నాడు ఆ సమయంలో నారదుడు వ్యాస మహర్షి ఇంకా ఎంతోమంది పెద్దలు వచ్చి పరిపరి విధాల ఆయనకు చెప్పారు ధర్మరాజు వ్యాసమహర్షితో మహర్షి మా వంశాన్ని నిలబెట్టవలసిన అభిమన్యుడు దృపదరాజ కుమారులు ద్రుపద విరాట దృష్టద్యుమ్నులు అందరూ మరణించారు ఆ శోకాన్ని ఎలా భరించగలను మిమ్మల్ పెంచి పెద్ద చేసిన మా తాతగారిని శిఖండిని అడ్డుపెట్టి హింసించాము పూజ్యులైన ద్రోణాచార్యుల వారిని కూల్చడానికి అబద్ధమాడాము మా అన్నగారైన కర్ణుని మేమే చేతులారా చంపించాము పద్మవ్యూహంలోకి అభిమన్యుని పంపి బలి చేయించాను కన్న కొడుకులు ఐదుగురిని పోగొట్టుకొని పుత్రశోకంతో దీనంగా ఉన్న ద్రౌపదిని ఏమని ఓదారుస్తాను చెప్పండి మహర్షి అని దీనంగా విలపించాడు అందుకు వ్యాసుడు ధర్మనందన నీవు అన్నీ తెలిసిన వాడవు బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించినది నీ ఇష్టప్రకారం చేటుటకు కాదు నీకు తోచినట్లు నీవు చేసే అధికారం నీకు లేదు జనన మరణాలు ప్రతి ప్రాణికి తప్పవు దానికి చింతించడం అనవసరం అన్నాడు తరువాత శ్రీకృష్ణుని కూడా ధర్మనందన దేనికయ్య శోకం రాజధర్మం వీరధర్మం తప్పకుండా సంగ్రామం సాగించి వీరస్వర్గం చేరిన వారి గురించి చింతిస్తావు పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు వారి గురించి ఆలోచించుట తగదు చిత్తశుద్ధితో రాజ్యభారం వహించి ధర్మ మార్గాన పయనించు అంటూ హితబోధ చేశాడు శ్రీకృష్ణుడు వ్యాసుడు మొదలైన పెద్దలు పూజ్యులు ప్రజలందరూ ధర్మరాజును ఓదార్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ధర్మరాజు మనోవ్యతను మరిపింపజేయడానికి పలు విధాలుగా చెప్పి ఒప్పించి శాంతిని కలిగించి చివరకు పట్టాభిషేకానికి ఒప్పించారు పెద్దలు పూజ్యులు ఋషులు శ్రీకృష్ణుడు చెప్పిన మీదట అంగీకరించి తన తమ్ముళ్లతోనూ ద్రౌపదితో హస్తినాపురానికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు అందంగా తీర్చిదిద్దిన రథానికి పదహారు తెల్ల గుర్రాలను కట్టి రథాన్ని సిద్ధింపచేశారు భీముడు రథసారథిగా అర్జునుడు తెల్లని గొడుగు చేతబట్టి నకుల సహదేవులు వింజామరలతో నిలువగా ధర్మరాజు రథంపైకి ఎక్కి కూర్చున్నాడు మరొక రథంలో సాత్యకి శ్రీకృష్ణుడు కూడా కూర్చున్నారు బంగారు తోరణాల పల్లకిలో గాంధారి ధృతరాష్ట్రుడు కూర్చొని ముందుకు సాగిపోతున్నారు తరువాత కుంతీదేవి తన పరివారంతో పల్లకీ మీద బయలుదేరింది వారి పక్కగా వెదురుని వాహనం వీరందరి వెనుక క్షత్రియ వీరులు గజబలం అశ్వబలం సైనిక బలం నడుస్తున్నారు ఈ విధంగా రాజవీధిలో సాగుతుంటే ప్రజలందరూ నూతన వస్త్రాలు ధరించి సంతోషంతో పూలవానలు కురిపించారు రాజమందిర ద్వారం చేరగానే పుణ్య స్త్రీలు మంగళ ఆశీర్వాదాలతో హారతులతో ఎదురు వెళ్ళి లోనికి తీసుకువచ్చారు ధర్మరాజు పట్టాభిషేక ఉత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెద్ద వేదికను ఎంతో చక్కగా అలంకరించి దానిపై బంగారు సింహాసనం వేయించారు అందరి సమక్షంలో ధర్మరాజు చిరుమంద హాసంతో స్వర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యాడు వేదికకు ఇరుపక్కల ఆసనాల మీద సాత్యకి శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడు వీరికి వెనుక పక్క కుంతీదేవి ఆమెకు ఇరువైపుల నకుల సహదేవులు శ్రీకృష్ణునికి కుడివైపున ధృతరాష్ట్రుడు ఆయనకు దగ్గరలో విదురుడు దౌమ్యులవారు ధృతరాష్ట్రునికి వెనకాల గాంధారీదేవి దేవి మొదలగు మొదలగువారు ఎవరి ఆసనాలలో వారు ఆసీనులయ్యారు అంతలోనే కృపాచార్యుల వారు అక్కడకు వచ్చారు శ్రీకృష్ణుడు ఆయనకు ఎదురు వెళ్ళి తీసుకువచ్చి బంగారు ఆసనం మీద గౌరవంగా ఆసీనుని గావించారు ఆ సమయంలో దేశ దేశాల రాజులకు రాజప్రతినిధులకు అర్ధశాస్త్ర కోవిదులకు మరెంతో మందికి కనక వస్తు వస్త్రాది కానుకలను అర్పించి సంతృప్తులను గావించారు తరువాత సువర్ణ రత్న రజిత పూర్ణ కుంభాలలో సాగర గంగా జలాలు వాణిలో రత్న వై వజ్ర వైడూర్యాలు శుభదాయకాలైన వృక్షాల చిగుళ్ళు పుష్పాలు పంచగవ్యాలు పరిమళ సుగంధ ద్రవ్యాలతో నింపి వేదోక్త సంస్కారాలు నిర్వర్తించి వేదవేత్తలతో ధర్మరాజు ప్రక్కన ద్రౌపదిని కూడా కూర్చుండబెట్టి అభిషేక మహోత్సవము గొప్పగా జరిపించారు ఋషి పుంగవులు రాజులు అధిపతులు సమస్త బంధుగణాలు సంతోషంతో ఆశీర్వదించారు అనంతరం భీముని యువగరాజుగా ప్రకటించి ఆదాయ వ్యయాల పరిశీలకునిగా సంజయుని రాజపరివారానికి జీతభత్యాలు చూడవలసిన పనిని నకులునికి రాజకార్య నిర్వహణ భారం విధునకు దురాక్రమణలు నిరోధించి దుష్టులను శిక్షించే భారం అర్జునునకును వేదవేత్తల యోగక్షేమాలు చూచే బాధ్యత దౌమ్యుల వారికి సహదేవుని తన వద్దకు పిలిచి సమస్త విషయాలలో నాకు నీవే తోడుగా ఉండి ధర్మ పరిపాలనకు సహకరించాలని వారి వారి పదవులను అందరికీ సమకూర్చాడు ధర్మరాజు లేచి నిలబడి సభాముఖమున ఈనాటి నుండి ధృత రాష్ట్ర గాంధారీ విదురులకు నిత్యం రాజకార్యాలన్నీ వారికి తెలియజేస్తూ వారి సలహాలు తీసుకుంటూ ధర్మ పరిపాలన కావిస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను అని తెలియజేశాడు ఆ మాటలకు అందరూ హర్షనాదాలు చేశారు తరువాత భీష్ముల వారి ఆశిస్తులను పొందడానికి శ్రీకృష్ణ సమేతంగా బయలుదేరాడు ధర్మరాజు అందరితో కలిసి అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుని సమీపించి అంజలి ఘటించి నిలుసున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు మహాత్మా విరాగివై బ్రహ్మచర్య దీక్షతో జీవితం సాగించిన నీ ధీరత్వం ధీశక్తి సామాన్యాలు కావు నీకు తెలియని ధర్మ సూక్ష్మం లేదు నీ మనమడు ధర్మరాజు మనోవేదనతో బాధపడుతున్నాడు వానికి ధర్మబోధ చేసి అతని మనస్సుకు శాంతి కలిగించు ఉత్తరాయణ పుణ్యకాలం అంతం వరకు జీవయాత్ర ముగించాలని నిర్ణయించుకున్నావు కనుక నీవు ఈ మధ్యకాలంలో నీ మనుమనికి ధర్మ విషయాలన్నీ చెప్పు నా అనుగ్రహం వల్ల నీ శరీరంలో గుచ్చుకున్న బాణాల బాధ ఉండదు అన్నాడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో భీష్ముల వారి శరీర బాధలు మటుమాయమయ్యాయి భీష్ముడు సంతోషంతో శ్రీకృష్ణుని స్థుతించాడు దేవకీనందన అధ్యయనము యజ్ఞ యాగ క్రతు నిర్వహణము మొదలగినవి బ్రాహ్మణులకు నిర్దేశించిన కర్మలు అలానే అన్యాయము అక్రమాలు సాగించే వారిని యుద్ధభూమిలో కూల్చడం క్షత్రియ వీరుల లక్షణం వారి విధి గురువు బంధువులే కాదు పుత్ర పౌత్రులైనా సంహరించవలసిందే ఆ కర్తవ్యాన్ని విస్మరించి లోభమోహాలకు లొంగి బానిసలైన వారిని రక్షించిన వారికి అపకీర్తి తప్పదు పాండవాగ్రజుడు రాజధర్మం సమర్థవంతంగా నిర్వహించి దుష్ట శిక్షణ చేశాడు అని ధర్మరాజుతో నిశ్చింతగా నిర్మల హృదయంతో జీవనం సాగించు అని ఆశీర్వదించాడు భీష్ముడు